माँ, माँ, ये मटाया तलप कोट मरी आडू कुंटा वा चचा कंपल में तो कुछ मरी इपने बेटे सुमार बच्चे कर लो ये उठे ने नाडू कुने वाला यंदा लो नर्चोची नेहरसंग आउंडे ला गुमा ला कुचुंटे नंदा नाडू कुने वाला ने टावा काके पुते यावरे ने तमरु अधे उठे ने मावन कोड़ा कुत्ते पटला आयन के ने पुड़ कुत्तू ना नगर कले वे नेन बावा ने याके के बाव मरे दिने प्रसाद आने का वच्चु का नागे टाइम ले दू अवतल ला कोसम वेट चेस तुंटार कोंदो बाव बावा ఒక్క నిమిషం పొలంలో వేసే మందుల కోసం వచ్చాను 200ట డబ్బు తాలేదు 150 ఉంది అయ్ బాబాయ్ ఇదేం రివర్స్ గేర్ లో ఉన్నావు కూడా ఆ డబ్బు చూపించింది నీకు ఇవ్వడానికి కాదు నీ దగ్గర 100 తీసుకోవడానికి 100 లేదు 100 లేదు తప్పు నాకు అవతల అర్జెంట్ పని ఉంది అది ఏంటి అలా పడిపోయా అబ్బే పడలేదు పడుకున్నా బావలో చాలా మార్పు కనిపిస్తుంది మనిషి కూడా పూర్తిగా మారిపోయాడు ఏంటబ్బా सायंत्रं कौगिलिंचुकोवाली ओके ओके रामारा अटुवंटि मनिषि काडंटे नुव्वु विनिपिंचुकोलेदु अदि आ शेषु पनि इप्पुडैना तेलुसुकुन्नावा आ रास्कल मीद प्रिंसिपल गारिकि रिपोर्ट इव्वंडि वदल्नि अतनि मीद रिपोर्ट इस्ता सरे रामारा ओकसारि चेप्पुकोवा चेप्पाले पाप नलुगुरुलो कोट्टेसरिकि आयन एंत अवमानंगा फील अय्यारो हलो गुरु हाय बॉस हाय हाय चूसावे इदिवरकु एप्पुडैना अतनि अला डल गा उंडटं चूसेरु कदमा ఎగిరి గంతలేస్తు వచ్చేవాడు ఇప్పుడు అవమానంతో కుంగిపోయి తలదించుకొని ఎలా నడుస్తున్నాడో చూడు నిజమేనే నిన్న బ్యాగ్లో వచ్చిన డబ్బులు పెట్టి మనం సినిమాకి వెళ్తాం రా అలాగే రా గుడ్ నమస్కారం సార్ ఈ రోజు దసరా పండుగరా ఎరా అబ్బే ముసరుడు గంతలేస్తుంటేను ఏం రావు గారు ఆ ఎగరడం ఏంటి రావు గారు సైలెన్స్ ప్లీజ్ సిట్ డౌన్ బిందుసారుడు క్రీస్తుపూర్వం 272వ సంవత్సరంలో పరమపదించగా ఆయన కుమారుల్లో ఒకరైన అశోకవర్ధనుడు ఆయన తర్వాత పరిపాలనకు వచ్చాడు చక్రవర్తి అయిన అశోకవర్ధనుడు తన పరిపాలనా కాలంలో సమకాలీన మతాచారాలన్నిటికీ తన ఆమోద ముద్ర వేయలేదు అన్నిటిని మించి యజ్ఞయాగాదుల్లో జరిగే జంతు బలిని అరికట్టాడు సారీ రామ ఓ సారీ మాస్టర్ రండి ఆగు రామారావు పాఠం అద్భుతంగా చెబుతున్నావు అసలు నేను కూడా అంత బాగా చెప్పలేనేమో అనిపిస్తోంది इकड़ा वेरी गुड आड़पिवो बाडी ఆరాట మొగుడు పేరెంటాల వెంట పడ్డారన్నట్టు ఓ సారదా 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 నా బాడీ నీకు చిరుకున్నానే ఏంటయ్యా బాబు ఇదిగో కాస్త నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు కుదరదా మాస్టర్ కుదరదా ఏ నా ఒళ్ళు మీ దగ్గర ఉందిగా ఓహో
నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏనా ఏమైందని? నిన్న చేసిన పొరపాటుకి. నిన్న ఏం చేశావ్? మామూలుగా ఎదురవగానే నమస్కారం అన్నావ్, అంతే కదా? కూర్చోమ్మా. కూర్చో అమ్మా అన్నారా? అవునమ్మా. ఇందులో తప్పే ఉంది? నువ్వు నా కూతురుతో సమానం. నా మీద కోపాన్ని ఇలా వెళ్ళగక్కనక్కర్లేదు. కోపం ఏమిటమ్మా? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఒక విషయం సూటిగా చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? తప్పమ్మ, చదువుకునే పిల్లలు ఇలా ప్రేమలు పెంకులు అనకూడదు. మాట తప్పించుకోండి, చేసిన తప్పుకు సిగ్గుపడుతూ క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. సరే క్షమించాలనుకో, అయినా సరే ఇలా ప్రేమించడాలు అవి మాత్రం నేను ఒప్పుకోను. వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకోపో. ఇక హాస్య లాపండి, సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్ లో మీకోసం ఎదురు చూస్తుంటాను. మీరు అక్కడికి వస్తే నన్ను క్షమించినట్టు ప్రేమించినట్టు లెక్క, రాకపోతే నాకు మీతో జీవితం పంచుకునే అదృష్టం లేదనుకుంటాను రామారావు గారు. రామారావా? రామారావు ఏమిటి? ఓహో అదే, నువ్వు నన్ను రామారావు అనుకుని పొరపాటు పెడుతున్నావా? కాదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడుకు ఇంకో గట్టడం మాట్లాడవని కొండనాలికి కత్తిరించి పారేస్తాను. శారదా నువ్వు హ్యాపీగా వెళ్ళిపు, సాయంకాలం పార్కు నేను వస్తా కదా. అంటే అదే, అతని తరఫున నేను మాటిస్తున్నాను అన్నమాట. రామారావు తప్పకుండా వస్తాడు, అతన్ని పంపించే బాధ్యత నాది. ఈ వేళ నాకు చాలా ఆనందంగా ఉంది శారద. కాలేజీలన్నీ ఇలాగే కళ్యాణ మండపాలుగా మారిపోవాలని నేను మనస్సారా కోరుకుంటున్నాను. నో నో, దీనికి నేను ఒప్పుకోను. అసలు కాలేజీలు అంటే బా, ఇదిగో ఏమిటా గిలుడు? 9, 12, 15, 22, 5, 25, 15, 21. ఏమిటిది ఇదంతా? ఇప్పటికప్పుడు కూడి చెప్పాలా నీకు? కాదు, ఏమిటో మీరే ఆలోచించండి. 9 మాత్రం గుర్తుంది. ఆ తర్వాత 12, 15, 22, 5, 25, 15, 21. చెప్తోంది నాకు. కానీ ఆయనకు అర్థమైంది, మీరు ఆలోచించండి. వస్తాను. ఏమిటా ఎంత నెంబర్ ఉంది? ఇది ఫోన్ నెంబరా డోర్ నెంబరా? సరు నేను చెప్పేస్తా కదా. ఏమిటంటే 9, 12. ఏమిటయ్యా ప్రేమ అంటుంది, పార్క్ అంటుంది, ఈ వయసులో ఏమిటయ్యా ఇదంతా నాకు? మెస్టరు కాబట్టి బాబోయ్ కోటు ఐ లవ్ యూ అని ఫుర్రే 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 ఫుర్రే. రామారావు మొత్తానికి పర్వాలేదో, నీ హైట్ కూడా మోడరేట్ గానే ఉంది. మెస్టరు వాగండి మెస్టరు. రామారావు నాకేమిటి భయంగా ఉందయ్యా. హలో. వచ్చారా? మీరు ఇంకా రారేమోనని వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగా? మీరు ఇది వరకు ఉన్నంత హుషారుగా ఉండడం లేదు, మీలో ఏదో మార్పు వచ్చింది. అదే మార్పు ఏం లేదండి, కడుపులో కొంచెం గ్యాస్ పెరిగి అనీజీగా ఉంది. నేను చెప్పిన అంకెలు ఏమిటో తెలుసుకున్నారా? అర్థం తెలిసింది, రామారావు చెప్ మాస్టర్ చెప్పారు, కానీ ఎలా తెలుసుకోవాలో మాత్రం తెలియలేదు. వెరీ ఈజీ, ఐ 9వ అక్షరం, ఎల్ 12వ అక్షరం, ఓ 15వ అక్షరం, అలా. గుడ్ బై అంటారు ఏ అంకెలు అనాలి? అబ్బే ఊరికే జోక్ చేశారనమాట.